నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ముద్రాత్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు మన్నెగల్ల రామకృష్ణయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముద్రాజుల సంక్షేమం కొరకై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ముద్రాజ్ భవనానికి 2 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. జూన్ 5వ తారీఖున భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముద్రాజ్ కులస్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మండల ముద్రాజ్ మాజీ అధ్యక్షులు జాల పోచయ్య, ముద్రాజ్ కులస్తులు ఉపాధ్యక్షులు కిష్టయ్య, జాల శ్రీకాంత్, మాసుల శివకుమార్, సంతోష్ కుమార్, స్వామి బాబు, గడిల స్వామి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిజాంపేట విజయ సంజయ్ విజయ జగదీష్ గారు ఆదేశంలో ఇక్కడ ముద్రాజ్ బంధువులందరూ తల్లి రావాలని కోరుతున్నాము. మన మెదకు పట్టణంలో 2 ఎకరాల భూమి ప్రకటించడం జరిగింది. శేరి సురేష్ రెడ్డి గారు, మన ప్రభా, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. మన ముద్రాజ్ బలగము, మన ముద్రాజ్ సంఘము అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ సభకు అందరికీ నమస్కారం. రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ముఖాజ్ గారి ఆదేశాల మేరకు నిజాంపేట పంజవీయాన్న ఆఫీస్కి రావడం జరిగింది. రేపు జరగబోయే 5వ తారీఖు మెదక్ పట్టణంలో ముద్రాజ్ భవనం నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది. అదేవిధంగా 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు ముద్రాజ్ బంధువులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాము.